वेलकम बैक टू अनदर वीडियो वीडियो वे मन वन प्लस टेन सीरीज गुरीक लाच अंड दींट वेंजेस एमेम फ्यूचर्स तो तस्कोचारने वीडियो तेसकदा इंकेद आलस्य वीडियो अच्छे स्टार्ट वीडियो स्टार्ट मुझे गट्टि लाइक चयी अच्छे मन की वन प्लस फ्लैगशिप सीरीज अने की प्रती इयर मार्च लाच जरूर अच्छे इयर वैसे वन प्लस मन की फ्लैगशिप सीरीज अने కొంచెం ముందే అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి 7th నైతే లాంచ్ చేయడం జరుగుతుంది అయితే దీంట్లో వచ్చిన చేంజెస్ ఏంటంటే మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి క్వాడ్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే విత్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇది వచ్చేసి మనకి LTPO2 టెక్నాలజీ తో అయితే రావడం జరుగుతుంది అండ్ దీంట్లో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే మనకి వచ్చేసి ఈసారి అయితే డాల్బీ విజన్ కంటెంట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో HDR 10 ప్లస్ సపోర్ట్ ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాకు తెలుసు అయితే ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అని నేను అనుకుంటున్నా అండ్ దీంట్లో కెమెరాస్ చూసుకుంటే కెమెరాస్ అయితే చాలా చేంజ్ అనేది చేశారు కెమెరాస్ విషయంగా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ దీంట్లో ఇంకోటి టెలిస్కోపిక్ లెన్స్ అనేది 32 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ 3 కెమెరాస్ మెయిన్ కెమెరాస్ అనేది మనకి సోనీ సెన్సార్ తోనే ఇవ్వడం జరుగుతుంది మెయిన్ కెమెరా వచ్చేసి మనకి ఆక్సిజన్ ఓఎస్ తోనే వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ దీంట్లో వచ్చేసి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో రెండిట్లో ఏది అనేది కన్ఫర్మేషన్ అయితే కాలేదు కొంతమంది ఏమో 16 మెగాపిక్సెల్ అంటున్నారు రూమర్స్ ప్రకారం అండ్ 32 మెగాపిక్సెల్ అని ఇంకొంతమంది అనేసి అంటున్నారు అయితే దీంట్లో మనకు వచ్చేసి అయితే ఈసారి ఇదే లాస్ట్ ఫోన్ అనుకుంటా హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తో ఎందుకంటే వాళ్ళు OnePlus 9 సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ 3 ఇయర్స్ కంటిన్యూ చేస్తా అని చెప్పారు నాకు తెలుసు అయితే ఇదే వాళ్ళు ఒకవేళ హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అనేది కంటిన్యూ చేస్తే ఇంకా మనకి హాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తో రావచ్చు అయితే దీంట్లో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే మనకి పోయినసారి బేసిక్ ఫోన్ కనేది 10 సిరీస్ కనేది 10 లో బేసిక్ ఫోన్ 10 కనేది ఎలస్ స్లైడర్ అయితే ఇవ్వడం జరగలేదు ఈసారి అయితే మనకి OnePlus 11 బేసిక్ మోడల్ 11 లో కూడా ఎలస్ స్లైడర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దీనికి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ అయితే ఉంటారు ఎలస్ స్లైడర్ కి ఎందుకంటే దీంట్లో మనం వైబ్రేషన్ మోడ్ పెట్టుకోవచ్చు సైలెంట్ మోడ్ పెట్టుకోవచ్చు జనరల్ మోడ్ కి అయితే రావచ్చు ఎందుకంటే ఈ ఎలస్ స్లైడర్ అయితే మనకి ఈజీగా లాన్ కి వెళ్లి ఆప్షన్స్ అనేది చేసుకోవడం కన్నా ఎలస్ స్లైడర్ ద్వారా చాలా తొందరగా సైలెంట్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటారు అండ్ దీంట్లో ఇంకొక విషయం చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అనేది వాడారు ఇది మనకి 8 Gen 1 అండ్ 8+ Gen 1 ప్రాసెసర్ కన్నా ఇది చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ అనుకోవచ్చు డైలీ రన్ కి అండ్ మనం ఏ గేమ్ వేసినా కూడా ఈజీగా రన్ చేయగలుగుతుంది ఈ ప్రాసెసర్ అయితే ఇప్పుడు వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లలో ఇది ది బెస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు అండ్ దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జింగ్ విషయానికి చూసుకున్నట్లయితే మన దీంట్లో 5000mAh బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది ఇది డ్యూయల్ సెల్ టెక్నాలజీతో వస్తుంది అండ్ దీంట్లో ఇంకొక అద్భుతం ఏంటంటే మనకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది పోయినసారి మనకి 80W ఏమో అనేది ఇవ్వడం జరిగింది ఈసారి అయితే మనకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి ప్రో సిరీస్లో అయితే మీకు తెలిసిందే కదా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది అయితే ఈసారి ప్రో దీంట్లో 50W వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రో సిరీస్లో అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో NFC ఉంటుంది అన్నీ ఉంటాయి అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి బేస్ మోడల్ కూడా ఈసారి వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 7th అయితే లాంచ్ కాబోతుంది చూద్దాం మనకి ఇది అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13 తో అండ్ ఆక్సిజన్ ఓఎస్ 13 తో రావడం జరుగుతుంది అదే చైనా లో అయితే ఆక్సిజన్ ఓఎస్ అనేది ఉండదు అక్కడ కలర్ ఓఎస్ 13 తో రావడం జరుగుతుంది ఆండ్రాయిడ్ 13 తో రావడం జరుగుతుంది ఇదైతే చాలా బాగుంది ఫ్యూచర్స్ అండ్ కెమెరాస్ కూడా ఈసారి చాలా బాగుంటాయి అనుకుంటాం OnePlus 11 సిరీస్ లో అయితే ఇది వచ్చాక చూద్దాం మనకైతే 2023 ఫిబ్రవరి 7th లో అయితే లాంచ్ చేయడం జరుగుతుంది దీనికోసం చాలా మంది OnePlus ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో మీకైతే OnePlus 11 సిరీస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నా ఈ వీడియో మాత్రం నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై